ఒక యువ సీఎం ఎంత అత్యద్భుతమైన పాలన అందించగలరు అనేది ఆల్రెడీ నిరూపించి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే నేపథ్యంలో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారో ఎవరైతే హత్యా రాజకీయాలు చేశారో అలాంటి వాళ్ళని తరిమి 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 మరి వెంటాడి వేధించి మరీ పట్టుకుంటున్నారు అటువంటి వాటిని అరెస్టులు చేయడానికి కూడా వెనకాడట్లేదు ఇటువంటి నేపథ్యంలో ఒక రాజకీయం చెయ్యాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బీసీ కార్డును ఉపయోగించడం లేదంటే బీసీలని అనగదొక్కాలని చూడడం అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారు అంటూ ఆరోపణలు చేయడం ఎన్ని చేసినా సరే జగన్ గారి స్ట్రాటజీ ముందు చంద్రబాబు గారు ప్లాన్లు వర్కౌట్ అవ్వట్లేదు అన్ని ఫెయిల్ అవుతున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు వైసీపీ నాయకులు ఎందుకు అంటే ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇప్పటికే బీసీ కార్డు వాడడం అంటే మొన్న మోకాభాస్కర్ రావు గారి హత్యకు సంబంధించి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక బీసీలకి కార్డు వాడడం అక్కడ కూడా అచ్చెన్నాయుడు గారి విషయంలో బీసీ కార్డు వాడడం ఇటువ ఇలాగా అంటే బీసీ కార్డులు వాడుకుంటూ పోతే అలా అనుకుంటే మోకా భాస్కర్ రావు గారు కూడా ఒక రకంగా అక్కడ ఆయన కూడా బీసీ మత్స్యకారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కుల రవీంద్ర గారు కాదు కానీ బీసీ కార్డు వాడి వాడి అక్కడ పని అవ్వలేదని చెప్పడం ఇంకా అందుకే లైట్ తీసుకోవడం అంటే ఇక్కడ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు చాలా క్లియర్గా ఎక్కడ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అనే ఆలోచన ప్రజలకైతే రావట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఆధారాలతో అరెస్టులు జరుగుతున్నాయి అన్ని ఆధారాలు అన్ని నిర్ధారణలు పూర్తయిన తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు కాకపోతే దాన్ని ఒక కోణంలో ఎస్టాబ్లిష్ చేసి ఒక కోణంలో ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించి ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ధోరణిలో చంద్రబాబు గారి నిర్ణయాలు టీడీపీ నిర్ణయాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు వైసీపీ నేతలు కాకపోతే అవి వర్కౌట్ అవ్వు ప్రజలకు నిజాలు తెలుసు అనేది కూడా ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా చెబుతున్న కొన్ని వాస్తవాలు చూద్దాం ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది చంద్రబాబు గారి ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి